తెలుగు రాష్ట్రాల్లో మిరప పంట పూత నుండి కాయ దశలో ఉంది. ప్రస్తుతం కొన్ని ప్రాంతాలలో మిరప నుంచి తొలి కాపును తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ దశలో చాలా ప్రాంతాల్లో చీడపీడల తాకిడి ఎక్కువ ఉండటంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులు అప్రమత్తంగా వ్యవహరించి సకాలంలో చీడపీడల నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపడితేనే నాణ్యమైన దిగుబడి పొందేందుకు ఆస్కారం ఉంటుంది. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే మెట్ట సాగులో మిరపను మించిన పంట మరొకటి లేదనేది అనాదిగా రైతుల్లో ఉన్న నానుడి. క్షేత్రస్థాయిలో ఇది వాస్తవం కూడా. మిరప సాగులో గత సంవత్సరం రైతులు మంచి ఫలితాలు సాధించారు. కాని ఈ ఏడాది వాతావరణ ఉష్ణోగ్రతల్లో తీవ్ర హెచ్చుతగ్గుల వల్ల సాగు ప్రారంభం నుంచి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం వేసిన పంటలో ఇప్పుడు పురుగులు, వైరస్ తెగుళ్ల సమస్య తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. వీటిని సకాలంలో గుర్తించి వెంటనే నివారణ చర్యలు చేపట్టాలి. ప్రస్తుతం మిరపకు ఆశించిన చీడపీడలు, వాటిని ఏ విధంగా అరికట్టాలో ఇప్పుడు చూద్దాం. మిరపలో పూత పురుగు గమనించడమైనది. నివారణకు పూత దశలో వేపనూనె 5 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఉద్ధృతి అధికంగా ఉంటే కార్బోసల్ఫ్యూరాన్ 1.6 మిల్లీలీటర్ల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. చాలా చోట్ల తామర పురుగు గమనించడమైనది. దీనివల్ల మిరపలో పైముడత ఏర్పడుతుంది. దీని నివారణకు ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు లేదా థయాక్లోప్రిడ్ 0.6 మిల్లీలీటర్లు లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు లేదా డైఫెన్ థయూరాన్ 1.5 గ్రాములు లేదా స్పైరోమెసిఫిన్ 1 మిల్లీలీటర్ లేదా ఫెస్ప్రోపాత్రిన్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. కొన్ని చోట్ల శనగపచ్చ పురుగు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీని నివారణకు ఫ్లూబెండమైడ్ ప్లస్ థయాక్లోప్రిడ్ 0.5 మిల్లీలీటర్లు లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ ప్లస్ ఫిప్రోనిల్ 1.2 మిల్లీలీటర్ల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. మిరపలో ఎండు తెగులు నివారణకు కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లేదా మ్యాంకోజబ్ 2.5 గ్రాములు లేదా ప్రొఫికనజోల్ 1 మిల్లీలీటర్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. మిరపలో కొమ్మ ఎండు తెగులు గమనించడమైనది. నివారణకు కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లేదా మ్యాంకోజబ్ 2.5 గ్రాములు లేదా ప్రొఫికనజోల్ 1 మిల్లీలీటర్ లేదా కాప్టాన్ ప్లస్ హెక్సాకొనజోల్ 2 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. చాలా చోట్ల మిరపలో పొగాకు లద్దెపురుగు ఉధృతి పెరిగింది. నివారణకు నోవాల్యూరాన్ 0.75 మిల్లీలీటర్లు లేదా స్పైనోసాడ్ 0.25 మిల్లీలీటర్లు లేదా ఫ్లూబెండమైడ్ 0.2 మిల్లీలీటర్లు లేదా క్లోరాంట్రిన్లిప్రోల్ 0.3 మిల్లీలీటర్ల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు గమనించినట్లయితే కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు ప్లస్ స్ట్రెస్టోసైక్లిన్ 0.1 గ్రాము మందును లీటరు నీటికి కలిపి 10 నుంచి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. అక్కడక్కడా కోయినోఫోరా కొమ్మకుళ్ళు తెగులు గమనించడమైనది. దీని నివారణకు పైరాక్లోస్ట్రోబిన్ ప్లస్ మెటిరామ్ 3 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. తెలుగు రాష్ట్రాల్లో చాలా వరకు జెమినీ వైరస్ తెగులు గమనించడమైనది. దీనిని అరికట్టాలంటే వ్యాధి సోకిన మొక్కలను పీకి నాశనం చేయాలి. అలాగే పొలంలో ఉన్న కలుపు మొక్కలను నివారించాలి. ముఖ్యంగా పసుపు రంగు జిగురు అట్టలను ఎకరాకు 8 నుంచి 10 చొప్పున అమర్చుకోవాలి. వైరస్ అధికంగా ఉంటే పైరిప్రాక్సిఫెస్ 1.5 మిల్లీలీటర్లు లేదా పైరిప్రాక్సిన్ ప్లస్ ఫెస్ప్రోపాత్రిన్ 1 మిల్లీలీటర్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.